మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కొయ్యూరు మండలం రామరాజపాలెంలో టీడీపీ సీనియర్ నాయకుడు దుచ్చరి చిట్టిబాబు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని, ఎఫ్ఐఆర్లో కానీ ఛార్జ్షీట్లో కానీ కనీసం పేరు కూడా లేకపోయినా అక్రమంగా అరెస్టు చేయడం దారుణమైన విషయమని ఆయన అన్నారు. 73 ఏళ్ల వ్యక్తిని అర్ధరాత్రి అటు తిప్పి ఇటు తిప్పి ఇబ్బంది పెట్టడం న్యాయమైన విషయం కాదని, వయసురీత్యా ఆయనకు తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని, లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు గత రాత్రి మరి అర్ధరాత్రి వేళ మన రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకుని వచ్చి దాన్ని ఆయన నిర్బంధంలో రిమాండ్ పెట్టడం జరిగింది. అలాగే నంద్యాల సభ చూసుకొని ఇవన్నీ చూసుకొని మరి సభలోంచి 4 గంటల సమయంలో ఈ ప్రభుత్వ అధికారులు ఏపీ అధికారులు వీళ్ళందరూ తీసుకుని వచ్చి అక్రమంగా అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద చంద్రబాబు నాయుడు గారు 371 కోట్లు అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి, ఎటువంటి ఛార్జ్షీట్లో కానీ ఎటువంటి ఎఫ్ఐఆర్లో కానీ దేంట్లో కూడా పేరు కానీ ఏమి లేకుండా మరి ఉన్న ఎక్కిని మరి అలాంటి ఎక్కిని తీసుకొని ఒక ముఖ్యమంత్రి 73 సంవత్సరాలు వయసున్న ఎక్కిని కూడా మరి దారుణంగా మరి తీసుకొచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి తీసుకొచ్చి ఆయనకి మరి నిర్బంధం చేయడం ఎంతవరకు సమంజసం అడుగుతున్నారు. అదే 3 రోజుల్లో కానీ మళ్ళా యథాస్థితిగా ఆయనకి హౌస్ అరెస్ట్ అయినా చేయాలి, లేదంటే ఇడిచిపెట్టాలి, కోర్టులో తేల్చుకునే వరకు కష్టం నుంచి రిలీజ్ చేయకపోతే మేము ఆందోళన చేపట్టే పరిస్థితులు ఉన్నాయి. మరి ఈరోజు తెలుగు దండంతా మరి కదులు వచ్చి అన్ని విధాలు ఎంత దానికైనా ఎంతవరకైనా మేము పోయేదుందని చెప్పేసి మరి సభముఖంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యింది యువగలం యాత్ర లోకేష్ గారు మరి ఆ ప్రభంజనాన్ని చూడలేక, అలాగే చంద్రబాబు నాయుడు గారి సభలు చూడలేక ఈ అవినీతి చేస్తున్న ఈ ముఖ్యమంత్రి చర్యల్ని ఇది లేక మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీలు పాలక పార్టీలు కూడా ఈరోజు మరి ఎదు తిరిగింది తక్కువ అని చెప్పేసి ఎదిరించినప్పుడు కూడా చట్టం గురించి తిరస్కరణ, రాజ్యాంగానికి వ్యతిరేకం, రాజ్యాంగము ఈయనే రాసిస్తాడు, చట్టాలను ఈయనే పోషిస్తాడు, ఇలాంటి వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా చేసి ఇక్కడ విడిగా ఇష్టారాజ్యంగా చేస్తున్న ఇలాంటి మరి ముఖ్యమంత్రులు ఉన్నంతకాలం మన బతుకులు మారం. 4.5 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఇది అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు, ఏది ఎక్కడ చేసిన దొంగలు అక్కడ ఉన్న సంతానం తప్ప, కక్ష సాధింపు తప్ప, జనాలు ఇబ్బంది పెట్టడం తప్ప వేరే ఆలోచన అనేది మరి ప్రభుత్వానికి లేదు. కావున ప్రభుత్వ అధికారులు కూడా సమన్వయంతో చేయాలి. ఆయన చెప్పిందా నడుస్తున్నారు, ప్రభుత్వం నడాలి, ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, కానీ అది ఎంతవరకు ఉండాలంటే అంతవరకు ఉండాలి. ఆ దానికి అనుసంధానంగా ఒక గవర్నర్ గవర్నర్ ఆదేశాలు లేకుండా ఒక ఛార్జ్షీట్ ఎఫ్ఐఆర్ లేకుండా ఎటువంటి లేకుండా వెళ్ళి 6 గంటల సమయం తెల్లారి సమయంలో మరి అరెస్ట్ చేసి పక్క దారులెంట డొంక దారులెంట తీసుకెళ్ళవలసిన పరిస్థితి దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటని చెప్పేసి ఈ సభాముఖంగా అడుగుతున్నాం. అందుకే ఒకటే సోదరులారా, తెలుగు జనాలు వీళ్ళందరూ కూడా చూస్తున్నారు, ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు ఈ రోజు అరాచకాన్ని ఎంతవరకు మరి చేస్తారో. ఇంకొక 6 నెలలు ఒక 3 నెలలు 6 నెలల కాలంలో ఈరోజు మరి రేపు ప్రభుత్వం పడే పరిస్థితి వస్తుంది. మరి దానికోసం మనం అందరం కంకణం కట్టుకొని ఇలాంటి అరాచక శక్తుల్ని ఓటు ద్వారా మనం తరిగిపోతే పరిస్థితులు మనకు ఉండాలని చెప్పేసి మరి మనం అందరం కూడా జన సైన్యుల ద్వారా ప్రతిపాదించాలని చెప్పేసి మరి సమావంగా కోరుకుందాం. ఈరోజు చూస్తే మరి ఒక మహా 73 సంవత్సరాల వయసులో అలాంటి ఎత్తుని ఇంత నిర్బంధన చేసి పని చేయడం చాలా దురదృష్టకరం. మరి మాజీ ముఖ్యమంత్రి వాటిని వెంటనే విడుదల చేయాలి. మా ఉన్నారు మా పెద్దలందరూ కూడా తర్వాత వైస్ ప్రెసిడెంట్ గారు మా రాము గారు ఇలాగే మహిళా సంఘం ప్రెసిడెంట్లు అధ్యక్షులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముఖ్య కష్టంతో ఈరోజు మరి ఈ ప్రభుత్వం చేస్తున్న ఎదురెళ్ళి నేను ఎంతవరకైనా చంద్రబాబు నాయుడు గారికి విడుదల చేసే వరకు రేపటి నుంచి 3 రోజుల తర్వాత 3 రోజులు టైం ఇవ్వకపోతే నిరాహార దీక్షలు కూడా చూస్తుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్తున్నాం. దేశం ఏకంగా కూడా ఎదురు చూస్తుంది. ఈ పరిపాలన దక్షతల్ని మనము ఎప్పుడు తరిమి కొట్టాలని చూస్తున్నారు. ఆ రోజు కోసం మనం అందరం ఆలోచిద్దాము, సమన్వయంలో పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్తలకి పేరు పేరున
మహారాష్ట్రలో నశించాలి.